ఈ మధ్య మాస్ మహారాజ్ రవితేజ రావునాసరాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అది ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయింది అందుకే మాస్ మహారాజ్ రవితేజ మూసోర్ని స్వస్తి పలికి సరికొత్త ఓకే చెప్పేందుకు రవితేజ సిద్ధమయ్యారు ఇకపై తెరకెక్కబోయే సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన ఒక వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇటీవల కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రాజ్ రవితేజ గారిని కలిసి ఒక కథ కూడా చెప్పారట ఆ కథ మాస్ మహారాజ్ రవితేజ గారికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట అది ఒక కాలేజ్ లెక్చరర్ పాత్ర కావడంతో చాలా డిఫరెంట్ గా ఉండడంతో రవితేజ గారు ఓకే కూడా చెప్పారట అందులో స్టూడెంట్ గా ఎవరైనా ఒక కుర్ర హీరోని కూడా తీసుకోబోతున్నారు నిఖిల్ కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ నటించే అవకాశాలున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగానే ఉంది ఆ క్యారెక్టర్ కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కింది దీంతో అలాంటి క్యారెక్టర్లు వస్తే చేయడానికి తాను సిద్ధమని కూడా ప్రకటించారు మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల తాను హీరోగా రావణాసుర సినిమా అట్టర్ బ్లాఫ్ అయింది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా పది కోట్ల వరకు పెట్టుబడి కూడా పెట్టారు మాస్ మహారాజ్ రవితేజ ఆ సినిమా కాస్త భారీ నష్టాలనే తీసుకొచ్చింది అందుకే ఇంకాస్త వెరైటీ కథలు సెలెక్ట్ చేసుకోవాలని ప్రయోగాలు చేసేందుకు రవితేజ గారు సిద్ధమవుతున్నారు చూద్దాం మరి రవితేజ గారి కెరీర్ ఇంకెంత వేగంగా దూసుకెళ్తుందో ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి నిజానికి రవితేజ గారి ఇప్పుడు అంత లేదు ఒక్క హిట్ వస్తే మూడు నాలుగు ప్లాపులు వస్తున్నాయి నిజానికి ఆయన ఎప్పుడో స్టార్ హీరో ఇప్పుడు కొత్తగా నటుడుగా నిరూపించుకునేది ఏం లేదు మాసు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులు మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమాలకు ఆసక్తి చూపిస్తారు కానీ ఇప్పుడు తన కథలు తీర్చుకునే కథలు వర్కౌట్ కావడం లేదు అందుకే రవితేజ గారు రూట్ మార్చాలని కూడా నిర్ణయించుకున్నారు అందుకే కలర్ ఫోటో సంపత్ రాజ్ కథ కూడా ఓకే చెప్పినట్టు వార్తలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమా సెట్స్ పై ఉన్నాయి అతి త్వరలోనే సంపత్ రాజ్ రవితేజ గారి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది